హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్ వెల్కమ్ టు టెట్మెటెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనమే అన్బాస్ చేయబోతున్నాం అంటే ఆటమ్ బాగ్ మిక్సర్ గ్రైండర్ని అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ ఇది కూడా మనకి తోనే వస్తుంది అండ్ దాంట్లో లేని ఫీచర్ దీంట్లో ఒకటి ఉంది ఓకే సో అదే కోర్స్ మోడ్ ఈ కోర్స్ మోడ్ అంటే ఏంటి దేనికి యూస్ చేస్తారు ఎలా యూస్ చేస్తారు ఎలా మనకి యూజ్ అవుతుంది అండ్ ఈ మిక్సర్ గ్రైండర్ని కంప్లీట్గా ఈ వీడియోలో ఫుల్ గా అన్బాక్సింగ్ చేసి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లెట్స్ బిగన్ అప్ వీడియో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్లో మాన్యువల్ అయితే ఇచ్చారు మనకి ఇందులో కంప్లీట్గా ఫోర్ జార్స్ అయితే వస్తాయని చెప్తున్నారు ఇదొక జార్ అండ్ నెక్స్ట్ మనకి సో క్యాప్స్ ఒక టూ అయితే ఇచ్చారు త్రీ ఇచ్చారు అండ్ లోపల జార్స్ ఒక దాంట్లో ఒకటి ఇచ్చే ఇచ్చి ఉంటారు సో ఇదొక జార్ అండ్ ఇదొక జార్ అండ్ దీంతోపాటు ఇంకొక జార్ లైక్ చట్నీ జార్ చిన్నది అదొకటి అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి లోపల మిక్సర్ గ్రైండర్ మాత్రమే ఉంది ఇంకేం లేదు లోపల ఓకే సో ఇక దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం మనకు లోపల ఏమేమి వచ్చాయి అనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి చాపింగ్ జార్ అంటారు దీన్ని అండ్ దీంట్లో మీరు ఆల్మోస్ట్ వెజిటబుల్స్ కానీ ఏమైనా కట్ చేసుకునే ఉంటాయి కదా లైక్ ఆనియన్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి మీరు డైరెక్ట్గా ఇందులో వేసేసి ఇప్పుడు లాగే ఉంటాయి చూశారు కదా సో అలాంటి వాటికి బదులు మీరు ఏమైనా గ్రైండింగ్ చేయాలి అనుకుంటే సో దీంట్లో హ్యాపీగా జగ్ గ్రైండింగ్ అయితే చేయొచ్చు కోర్స్ మోడ్లో పెట్టి సో కోర్స్ మోడ్ గురించి నేను మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తాను తర్వాత అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ చట్నీ జార్ అండ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ పర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లీటర్ జార్ వస్తుంది దీన్ని మనం డ్రై గ్రైండింగ్ జార్ అనే అంటాం పసుపు కారం ఇలాంటివి ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేయడానికి అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మనకి కిచెన్ లో అండ్ నెక్స్ట్ మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ జార్ అయితే ఒకటి వస్తుంది అండ్ ఇది మనకి లిక్విడైజింగ్ జార్ అంటాం మీరు ఏదైనా లైక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఇలాంటివి ఏవైనా సరే మీరు దీంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలా మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ ఫోర్ జార్స్ అయితే వస్తున్నాయి అండ్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే జార్స్ అన్ని కూడా మనకి టైట్లీ ప్యాక్డ్ ఎలా చెప్తున్నామంటే వెరీ సింపుల్ మీకు సైడ్ నుంచి లీక్ అవటాలు అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఇవి కంప్లీట్గా లాకింగ్ సిస్టమ్ చూడండి లాకింగ్ సిస్టమ్ ఇది అర్థమైందా సో ఇలా లాకింగ్ సిస్టంతో మీకు లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లోపల గ్రూ ఉంది చూశారు కదా ఈ గ్రూలోకి మనకి ఈ గ్యాస్ కట్టర్ వెళ్ళిపోతుంది సో ఇలా వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వ్యాక్యూమ్ ప్యాక్ అయిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే చుట్టూ మనకి ఏది అంత ఈజీగా అయితే లైక్ స్పిల్ అవ్వడం లాంటివి ఏమి జరగవు అది నాకు నచ్చింది క్యాప్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి పక్కన మనకి స్పిల్ అయిన ప్రాబ్లం లేదు కానీ క్యాప్ ఎప్పుడూ ఎగరదు కాబట్టి మీరు హ్యాపీగా దాన్ని క్లోజ్ చేసి మీరు ఆపరేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇలా ఈ ఫోర్ జార్స్కి కూడా సేమ్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఆటమ్ బాగా మిక్సర్ గ్రైండర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ రెగ్యులర్ మిక్సర్ గ్రైండర్స్ అనేవి నార్మల్ మోటార్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బిఎల్డిసి మోటార్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే వెరీ సింపుల్ ఇక్కడ వన్ అండ్ టూ త్రీ అనేది మోడ్స్ స్పీడ్ ఓకే ఆ స్పీడ్ బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కోర్స్ మోడ్ అని చెప్పేసి ఉంది చూశారు కదా సో ఈ కోర్స్ మోడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అసలు ఈ కోర్స్ మోడ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ కోర్స్ మోడ్ అంటే వెరీ సింపుల్ మీకు గ్రైండింగ్ చేసేటప్పుడు టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఆ టేస్ట్ కానీ అదంతా కూడా గ్రైండింగ్లోనే చాలా తేడా వస్తుంది లైక్ చట్నీస్ ఇలాంటివి ఎక్కువగా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్గా తెలియకపోయినా సరే మీరు చట్నీ ఎప్పుడైనా సరే గ్రైండింగ్ చేసేటప్పుడు టెక్స్చర్ బాగుంటే మీకు ఆ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఓకే అందుకనే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకటే టేస్ట్ వస్తుంది మీరు పర్ఫెక్ట్గా కానీ క్వాంటిటీ మెయింటైన్ చేయగలిగితే ఓకే సో అది దీంట్లో ఉండే అడ్వాంటేజ్ సో ఇది మనం కోర్స్ మోడ్లో కానీ రన్ చేసుకొని చట్నీస్ని కానీ ప్రిపేర్ చేస్తే డెఫినెట్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఇది కంప్లీట్గా లాక్ అయిపోతుంది ఒక్కసారి మనం కానీ ఫిక్స్ చేసామనుకోండి గ్రానైట్ మీద చూడండి వ్యాక్యూమ్ ప్యాక్ అయ్యి కంప్లీట్గా ఇది స్టిక్ అయిపోతుంది ఇలా పెట్టేశామంటే ముందుకి వెనక్కి అయితే ఇది కదలదు ఓకే సో ఇక్కడ మేబీ కొంచెం సాఫ్ట్ ఫినిష్ ఉండటం వల్ల మీకు కొంచెమైనా కదులుతుంది కానీ అదే మీరు గ్రనైట్ ఎలాంటి మీరు ఏదైతే కిచెన్ కౌంటర్ మీద వేస్తారో అప్పుడైతే మాత్రం ఇది కదిలే సమస్య అయితే లేదు సో కంప్లీట్గా దీన్ని ఎలా పెట్టి ఇలా లాగాలి ఓకే సో ఇలా మనకి ఈ బూట్స్ ఉన్నాయి చూసారు కదా కింద రబ్బర్ ప్యాడ్స్ సో ఇవి మనకి వ్యాక్యూమ్ ప్యాక్ లాగా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మిక్సర్ గ్రైండర్ని మనం టెస్ట్ అయితే చేసి చూద్దాం అండ్ దానికోసం నేను పసుపు కొమ్మలు అయితే తీసుకోవడం జరిగింది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి డ్రై గ్రైండింగ్ జార్ జనరల్గా పసుపు అనేది దీంట్లోనే ఆడతారు ఎక్కువగా అండ్ దీంట్లో మనకి లిక్విడైజింగ్ జార్ అంటారు కానీ మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ చూపించాలని చెప్పి ఈ రెండు నేను రెండు జార్స్ తీసుకోవడం జరిగింది రెండు ప్లేట్స్ తీసుకోవడం జరిగింది ఒకటి కోర్స్ మోడ్లో రన్ చేసి అయితే చూపిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ అండ్ టూ త్రీ నేను ఇక్కడ స్పీడ్ ఉంది చూశారు కదా స్పీడ్ మోడ్లో పెట్టి మీకు చూపిస్తాను రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ దాని టెక్స్చర్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడైతే చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిక్సర్ గ్రైండర్ అయితే ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి అనవద్ది చూసారా ఆన్ అవట్లా ఎందుకంటే దీని మీద జార్ ఉంటేనే ఆన్ అయ్యద్ది లేకపోతే ఆన్ అవ్వద్దు ఓకే సో ఫస్ట్ మనం అయితే గ్రైండింగ్ చేసి చూద్దాం ఓకే సో మిక్సర్ గ్రైండర్ అయితే ప్రస్తుతానికి అయితే కోర్స్ మోడ్ ఉంది కదా కోర్స్ మోడ్ కాకుండా వన్ అండ్ టూలో ఇది కంప్లీట్గా చేస్తాను కదా ఇంకేం అండ్ ఎంతవరకు మనం నార్మల్ మోడ్లో అయితే దాన్ని కంప్లీట్గా గ్రైండింగ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు దీన్ని కోర్స్ మోడ్లో రన్ చేద్దాం రన్ చేస్తే ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ సేమ్ ఉంది అనేది కూడా నేను ఒక టెస్ట్ అయితే మిక్స్ చేసి చూపిస్తాను కంప్లీట్గా దీన్ని అయితే స్టాప్ చేసాం చాలాసేపు అయితే నేను రన్ చేయడం జరిగింది బట్ టెక్స్చర్ అయితే మాత్రం ఏమీ మారలేదు బాగుంది దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఓకే సో ఇగోండి చూడండి ఎందుకు డైరెక్ట్గా నేను పసుపు ఒక్కటే చేశాను అని అంటే ఇగోండి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ చూడండి ఇది కంప్లీట్గా పసుపు పౌడర్లా అయిపోయింది ఇది కంప్లీట్ పౌడర్ అనమాట ఇది మాత్రం చూడండి గ్రాన్యువల్స్ ఎలా ఉన్నాయో సో పసుపు మాత్రం ఎందుకు చేశాను అంటే చట్నీ మీకు చేసిన ఆ డిఫరెన్స్ ఆ వీడియోలో కనిపించదని చెప్పి నేను పసుపుని అయితే గ్రైండ్ చేయడం జరిగింది ఇక్కడ చూసారా గ్రాన్యువల్స్ ఉన్నాయి సో దీన్ని టెక్స్చర్ అంటాం అనమాట ఓకే సో ఈ టెక్స్చర్ అనేది మనకి ఎంత బాగుంటే చట్నీ ఎంత బాగుంటుంది అందుకని చెప్పి కోర్స్ మోడ్ అనేది దీంట్లో డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది మిగతా మిక్సర్ గ్రైండర్స్లో ఇలాంటి కోర్స్ మోడ్ అయితే ఉండదు సో యాటమ్ బర్గ్ వాళ్ళు అయితే లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాటేజ్ మిక్సర్ గ్రైండర్ బట్ పవర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ థౌసండ్ మిక్సర్ గ్రైండర్కి ఈక్వల్గా అయితే ఉంటుంది అండ్ దీంతోపాటు దీనికి ఎక్కడ కూడా వెంట డిజైన్ లేకపోవటం వల్ల మీకు ఎక్కడ కూడా ఇప్పుడు ఇది పడింది సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎక్కడైనా పడింది సో ఇలా కింద పడిపోవలసిందే ఇంకా లోపలికి ఎక్కడికో వెళ్ళటం పట్టడం అలాంటి తేవి ఉండదు సో దీన్ని మనం వెంట్లెస్ డిజైన్ అయినా అంటాం అండ్ దీని ఆర్పిఎం కానీ చూసుకుంటే టూ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ పీక్ ఆర్పిఎం వరకు కూడా ఇది మనకైతే రన్ అవుతుంది అంటే ఇక ఫుల్ స్పీడ్ అనేది చెప్పొచ్చు కోర్స్ లో రన్ చేసినప్పుడు దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది ఓకే సో ఇది మనకి బిఎల్డీసీ తో వస్తుంది కాబట్టి గా మనకి లో పవర్ కన్జంప్షన్ అనే చెప్పొచ్చు అండ్ ఈ మిక్సర్ గ్రైండర్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది మీకు వాళ్ళ ఓన్ వెబ్సైట్లో ఐటమ్ బాగ్ వల్ల ఓన్ వెబ్సైట్ లో దొరుకుతుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండింటిలో కూడా మీకు లభిస్తుంది సో ఎవరైనా సార్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దిలీ ముఖన్ ఆల్వేస్ కిప్ మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్